శ్రీ గురుభ్యో నమః. మనం మిథున లగ్నం గురించి మాట్లాడుకుంటూ చతుర్థంలో బుధుడు రవి ఉండి బుధాదిత్యుడు ఉంటే ఏ విధంగా ఉంటుంది మాట్లాడుకుంటున్నాం. నేను ముందు ఎపిసోడ్ కూడా అదే చెప్తున్నాం. ఈ బుధుడు ప్లస్ రవి ఇద్దరు కలిసి ఉన్న బుధాదిత్యం జరుగుతున్నప్పుడు ట్రాన్సిట్ అంటే గోచారము, గోచారంలో ఏమవుతుందంటే కొన్ని పాప గ్రహాలు నడుస్తుంటే మంచి గ్రహాలు కూడా నడుస్తుంటాయి. చంద్రుడు 2.5 రోజుల కోసం మారుతుంటాడు, అలాగే కుజుడు 4-5 రోజుల కోసం మారుతుంటాడు, రవి నెలకు ఒకసారి మారుతుంటాడు. సో ఇలాంటప్పుడు కుజుడైన గ్రహం అమితత్వం గల గ్రహం కానీ అక్కడ కానీ వచ్చి కూర్చుందండి, 4-5 రోజులు ఉంటాడు. ఈ 4-5 రోజుల్లో 1,000 కోట్లు సంపాదించిన వాడు కూడా ఏంటంటే ఒక రకమైన అనిశ్చిత తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కుజుడైన వాడు పాప గ్రహం ఉండవు, కేంద్రం ఉన్నాడు పర్వాలేదు బాగానే ఉండేది. ఇక్కడ బుధుడు ప్లస్ రవితో రవి అగ్నితత్వం గల గ్రహం, బుధుడు కుజుడు కూడా అటువంటి వాడే కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆ బుధుడు అనేటి వాడిని ఖచ్చితంగా 15% అవకాశం ఉంటుంది. మీరు ట్రాన్సిట్ అన్నప్పుడు ఏంటంటే గోచారము, గ్రహాల గమనము అంటారు. ఈ 4-5 రోజులు ఈ కన్యారాశిలో ఉన్న 4 నక్షత్రాలు 9 పాదాల మీద అలా మిమ్మల్ని నడుచుకుంటూ వెళ్తాడు. అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు బుధుడు ఏ నక్షత్రం ఏ పాదం మీద ఉన్నాడో దాన్ని కూడా దాటుకుంటూ వెళ్తాడు. ఎప్పుడు ఆ రెండు కలవడం ప్రయత్నం చేస్తా కలిసి ఆ వారం 10 రోజుల్లో టక్ అని బుధుడు గుణబలాన్ని తగ్గించేస్తాడు. అంటే ఏదో ఒక పొరపాటు మంది చేయిస్తాడు వ్యాపారంలో, దాని యొక్క ప్రభావం అనేది మనం అసలు ఊహించలేమంట, అలాగే తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఏ చేసినా ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా యోగం ఎంత యోగంలో మీరు వెళ్ళినప్పటికీ కూడా యోగం ఉండడం వేరు, యోగం నిలబెట్టుకోవడం వేరు అని చెప్పి ఎన్నోసార్లు నేను చెప్పుకున్నాను. యోగాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నమే జ్యోతిష్ శాస్త్రం చెప్తుందన్నమాట. అది తెలుసుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నం అన్నమాట. ఇలా ట్రాన్సిట్లో జరుగుతున్న గ్రహాల గమనాన్ని చూసుకోవడం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ 4 రోజులు వాడు వస్తున్నాడు, 4-5 రోజులు ఇక్కడ ఉంటాడు, మనం ఏం చేద్దాం, కుజుడికి వచ్చినప్పుడు ఎలాంటి ఒకసారి కుజుడికి ఇష్టమైన గ్రహాలు వచ్చినప్పుడు చంద్రుడితో కలిసి వస్తే యోగించేస్తారు, గురువుతో కలిసి యోగించేస్తారు. కానీ ఇక్కడ బుధరవితో కలిసి యోగం రాదు, యోగాన్ని ఫస్ట్ కలుస్తాడు. చూడండి ఎంత తెలివైన వాడు అంటే చాలామంది ఏది మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్తూ ఆనందంగా ఉంటాడు, సడన్గా వాడికి ఏదో జరిగిందంటే టప్పులు పడిపోతూ ఉంటాడు. వ్యాపారం సడన్గా చేయదు, ఎందుకు పార్ట్నర్స్ మధ్య గొడవ అయింది అలా అంట. ఈ గొడవ అయితే ఆ 4-5 రోజుల మధ్యలో జరుగుతుంది, కానీ అది పెర్మనెంట్ గొడవ అనేసుకుని ఎవరికి మనం విడిపోతాం, అప్పుడు వారికి ఎంతో స్నేహం వాళ్ళు కూడా విడిపోతుంటారు. సంసారంలో కూడా ఇదే జరుగుతుంటుంది, ఆ కుజుడి యొక్క ప్రభావం జరుగుతుంటుంది. సో ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దానికి ఎటువంటి రెమెడీ చేసుకోవాలి, ఎటువంటి మంత్రసాధన చేయాలి, ఎటువంటి రక్తదానం చేయాలి, ఎటువంటి కర్మ చేస్తే ఆ గ్రహం వచ్చే సమయం కూడా మనం ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా వ్యాపారం అనుకోండి, వ్యవహారం అనుకోండి, సంసారం అనుకోండి చక్కగా వెళ్ళాలి అనే విషయం గురించి మన వచ్చే మనం ఇంకొక తెలుసుకుందాం. శుభం వ్యాధి.